కాకినాడ జిల్లా పెటాపురం నియోజకవర్గంలో పెటాపురం మండలం నవకండ్రవాడ గ్రామంలో గడప గడప మరియు జగనన్నే మా భవిష్యత్ కార్యక్రమాలు రసకసగా జరిగాయి. స్థానిక గ్రామ సర్పంచ్ కి తన గ్రామంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాల గురించి ఎటువంటి సమాచారం తెలియపరచలేదంటూ ఎమ్మెల్యే పిండి దొరబాబు కనీసం ప్రోటోకాల్ పాటించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ మరియు జగన్ చిత్రపటాలతో సర్పంచ్ బల్లరాజుని నిరసన తెలిపారు. వైసీపీ పార్టీ అయ్యుండి గ్రామ ప్రథమ పౌరురాలైన ఆమె తమ గ్రామంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లేందుకు వెళ్లిన ఆమెను ఎంపీపీ కన్నబద్దల కామేశ్వరరావు అనే వ్యక్తి గుండెలపై చేయివేసి పక్కకు నెట్టివేశాడని రాజ్యాంగం తమకిచ్చిన హక్కులను కాలం వేస్తూ అదే కులానికి చెందిన కన్నబద్దల కామేశ్వరరావుతో ఎమ్మెల్యే దగ్గరుండి ఆమెపై దాడి చేయించారంటూ ఆరోపించారు. గ్రామంలో ఏ అభివృద్ధి చేయకుండా ఎమ్మెల్యే అడ్డుపడుతున్నారని ధ్వజమెత్తారు. కేవలం దళిత మహిళననే నెపంతోనే ఎమ్మెల్యే అండదండలతో ఇప్పటికే 3 సార్లు తనపై తన కుటుంబంపై దాడి చేయించారని ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్యే వర్గం వారితో నాకు నా కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ సర్పంచ్ బల్లరాజుని మీడియాకు వెలబుచ్చుకున్నారు. మాకేం చేస్తారు బాబా, వాళ్ళు పక్కన వెళ్ళేసారు మోడీ పిల్లలను కూడా పక్కన వెళ్ళారు. నవకండవాడ ప్రెసిడెంట్ అండి నేను. నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి, నాకు చాలా ఘోరాలు జరుగుతున్నాయి. ప్రెసిడెంట్ అయినా కానీ సుఖం లేదు. ఎమ్మెల్యే కూడా నన్ను చూసినా సరే, సాత్ పెట్టి చూసిన సరే నన్ను మాట్లాడలేదు. నన్ను కుమ్మిసినా కూడా ఏం చేయలేదు. ఇప్పుడు గడప గడపకు వచ్చినా సరే ఏం చెప్తున్నా కూడా సమస్య కూడా సమస్య వింటలేదు. నన్ను చాలా బాధ పెట్టి నన్ను ఎంత అయినా సరే అందరూ నన్ను ఓట్లేసి గెలిపించుకున్నారు. గెలిపించుకున్నా సరే వెళ్ళిపోయి నన్ను నాకేమి చేయట్లేదు. నాకు నా తర్వాత తిరుగులు ఉంటా ఇల్లు ఇవ్వడంటండి, ఏమి ఇవ్వడంటే గొమ్మ ఇక్కడికి వచ్చి గొమ్మం గొమ్మం కూడా రాలేదు. ఈ 10వ వార్డు గొమ్మం గొమ్మం కూడా రాలేదు. ఆయన నచ్చిన అంటే గొమ్మం గొమ్మంగా వెళ్ళి ఆయన నచ్చిన ఇంటికి వెళ్ళి సమస్యలు అడిగి వెళ్ళిపోయారు అంతే అండి. ఇంకా కేవలం దళితులని నేను మాలదాన్నని నన్ను ఎంతలా ఏడిపిస్తున్నాను, పెన్నులు దొరబాబు నన్ను ఎంతలాగా ఏడిపిస్తున్నాను నన్ను అంతే. నా సమస్య చెప్తున్నా సార్, ఇప్పుడు కూడా వచ్చి చూశారు కదా మీరు నా సమస్య చెప్పుకున్నా అసలు వినలేదు. ఏం చేసిన సరే నా సమస్య పోలీసులు కూడా మన కూడా పోలీసులు కూడా లెక్క చేయలేదు. అసలు నన్ను ఎవరు అతను పెట్టి ఎవరు లెక్క చేయలేదు. రాజకీయం చేసి రాజకీయం చేస్తున్నాండి ఆయన. మా వాళ్ళకి మాత్రం ఏం నేను పెన్నులు దొరబాబు గారి సమస్యలని చెప్పుకోదాను, గ్రామ సమస్యలు చెప్పుకుందామని చెప్తున్నాను. కళ్ళు కామేశ్వరం శాస్త్రపతి తోసేస్తాను, జగపతి తోసేస్తాను. నన్ను అడగడానికి సమస్య లేకుండా నన్ను చెప్తున్నాడు. ఏమైనా సరే చెప్పుకుందామంటే ఆయన్ని నన్ను తోసేసి నన్ను బాయి చేసేసుకుని ఈ గడప గడప కూడా సమస్యలు కూడా అడగనివ్వట్లేదు. ఏమి చెప్పుకోను, నన్ను సమస్యలు చెప్పుకోనాక వస్తుంటే నాకు నన్ను కొట్టేసేసి నన్ను పక్క తోసేసి ఆ పోలీసులు అందరూ కూడా నన్ను పక్క తోలేశారు. ఆయనతో ఏం చెప్పుకోనాక సమస్యలు చెప్పుకోనాక లేదు నాకు. నమస్కారం అండి. ఈరోజు గడప గడప కార్యక్రమాన్ని చెప్పేసి నవకండ్రవాడ గ్రామ పంచాయతీలో వాళ్ళకి వాళ్ళే ఎమ్మెల్యే ఎంపీపీ స్థానిక ఉన్నటువంటి పంచాయతీ కార్యదర్శులు కనీసం ప్రోటోకాల్ కూడా పాటించకుండా వాళ్ళకి వాళ్ళు కార్యక్రమం చెప్పేసుకుంటున్నారు. దానిపై ఒక సర్పంచ్ ఉన్నదని చెప్పేసి గ్రామంలో మేము ఎస్సీ రిజర్వేషన్ నుంచి రాజ్యాంగబద్ధంగా వచ్చిన రిజర్వేషన్ ప్రకారంగా మేము ఎస్సీ మహిళల నుంచి ఆవిడ సర్పంచ్గా నెగ్గింది. నెగ్గిన కానీ ఇది 2వ సారి ఆయన మా ఒక ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడం. ఎమ్మెల్యే నిజేదంటే ఒక దళిత మహిళ మన పని లేదు అంటే ఆ ఓట్ల కోసం వచ్చినప్పుడు ఊరేని తిప్పుకున్నారు మమ్మల్ని అందరినీ. ఈరోజు ప్రజా సమస్యలు మాకు ఓటేసింది, ప్రజా సమస్యల గురించి అడగడానికి వస్తే కొంతమంది అక్కడ అడ్డు దగ్గరారు. అలాగే కన్నబద్దల కామేశ్వరరావు ఒక ఎస్సీ మహిళ సర్పంచ్ని జాకెట్ పెట్టుకుని లాగడం ఎంత దురదృష్టకరం అన్నది, ఒక మహిళపై చేయడం అన్నది ఎంత దురదృష్టకరం అన్నది అనేది ఒకసారి ఆలోచిస్తే దీన్ని న్యాయంగా వాళ్ళపై చర్య తీసుకోవాలి. మా ఆత్మగౌరవాన్ని మాలో ఆ దళితుల ఆత్మగౌరవాన్ని తగలబెట్టినట్టు ఎమ్మెల్యేపై వెంటనే ఎస్ఎస్టీ కట్టడి కేసు నమోదు చేయాలి. దీనిపై ఇంకా మేము ముందు జరిగే కార్యాచరణలో ఇంకా చాలా మాకు ప్రమాదం కూడా ఉంది. ఆల్రెడీ జనవరి 7వ తారీఖున గ్రామ సభ అయిపోయిన అందులో ఒక సర్పంచ్ మహిళా సర్పంచ్పై రౌడీజం చేయించినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే ఎంపీపీ